ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు అయితే వ్రతం అయితే చేశాను. వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయిందండి, అంటే ఎడిటింగ్ అన్నీ చేయాలి కదా, చేయడం వల్ల లేట్ అయిపోయింది. అయితే వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే పెడుతున్నాను, మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నేను వచ్చేసి ఒక 5 రకాల వంటకాలు అయితే వండి పెట్టానండి. అయితే అంటే ఓన్లీ దేవుడి కోసం అనేది చేశాను, వేరేగా నేను వంటలు అయితే వేరే చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తినడానికి వేరేగా చేసుకున్నాను, దేవుడు అంటే అమ్మవారికి పెట్టడానికి మటుగా వేరేగా చేసుకున్నాను. శనగలు, పళ్ళు, ఫ్రూట్స్, నెక్స్ట్ చక్కెర పొంగలి చేశానండి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం ఒకటి చేశాను, సేమియా కూడా చేశాను. అంటే అవి అమ్మవారికి ఎన్ని రకాల వంటకాలు వండినా పర్వాలేదండి, 3 రకాల వంటకాలు ఉన్నా పర్లేదు, 5 రకాల వంటకాలు వండినా పర్వాలేదు, 9 రకాలు, ఇంకా ఏదైనా బేస్ సంఖ్యలో ఉండేటట్టు మీకు నచ్చినంత మీకు తోచిన విధంగా వచ్చేటట్టు చేసుకోండి. అయితే నేను అమ్మవారి పూజ చేసేటప్పుడు నేను ఫోన్లో వ్రత కథ అనేది అంటే వింటూ ఉన్నానండి, నేరుగా చదువుకోలేదు. ఎందుకంటే పిల్లలతో చదివి పూజ చేయాలంటే చాలా కష్టం. అంటే పిల్లల్ని ఎవరైనా హ్యాండిల్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే మనం ఎంతసేపు పూజ చేసుకున్నా మనకు పర్వాలేదు, కానీ హ్యాండిల్ చేయలేని వాళ్ళు లేకపోతే మనకు చాలా కష్టం అయితే అయిపోతుందండి. పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, కంప్లీట్గా పూజ అయితే చేసుకున్నాను. వ్రత కథ అయితే ఎవరైతే వినాలి అనుకుంటే విన్న తర్వాత, చదివిన తర్వాత పసుపు కుంకుమతో చేసిన అక్షంతలతో పూజ చేసిన ఆ పూజ తాలూకు అక్షంతలు, పసుపు కుంకుమ అనేది మీ ఇంట్లో ఉంచుకున్నా పర్వాలేదండి, వేరే వాళ్ళకి ఇచ్చినా చాలా చాలా మంచిది అండి. అయితే నేను ఆ విధంగా చేశాను, పసుపు కుంకుమలతో పూజ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అది మన ఎలాగో మనం అక్షంతలతో పూజ చేస్తాం కదా, అక్షంతలు పిల్లల మీద అయినా వేసుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. చూడండి, అప్పుడే మా చిన్న అబ్బాయి పూజలో వచ్చేసాడు. ఈ విధంగా నేను పూజ అయితే కంప్లీట్గా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అంటే నాకు తోచిన విధంగా నాకు అంటే వీలును బట్టి నేను చేసుకున్నాను. పిల్లలతో పూజలు చేయడం అయితే చాలా చాలా కష్టం అండి. అమ్మవారికి చీర అనేది పెట్టాను, అమ్మవారికి చీర వాణిని పెట్టేటప్పుడు చీర జాకెట్ అనేది ఉండాలండి. ఇంకా గాజులు, పసుపు, కుంకుమ, నెక్స్ట్ వచ్చేసి ఆకు చెక్క, ఇంకా మీకు తగిన కొద్ది అమ్మవారికి చీర అనేది పెట్టాలి. నేను వచ్చేసి కాటన్ శారీ అనేది తీసుకున్నాను. అంటే అమ్మవారికి అమ్మవారికి పెట్టిన చీరలు ఎవరంటే అత్తగారైనా కట్టుకోవచ్చు, మనమైనా కట్టుకోవచ్చు అండి చీరలు. నేను ఆ విధంగా మా అత్తగారికి అయితే కావాలి కాబట్టి అందుకోసమని నేను అమ్మవారికి చీర అనేది తీసుకున్నానండి. ఈ విధంగా మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, చాలామంది ఫాలోవర్స్ అడుగుతున్నారు కానీ నేను వీడియోస్ అనేవి లేట్గా పెడుతున్నాను, ఎందుకంటే అవ్వట్లేదండి. ఎడిటింగ్ చేసి పెట్టడం అనేది చాలా కష్టమైపోతుంది, వీడియో తీయడమే కష్టమైపోతుంది. అంటే దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు, చిన్న అబ్బాయి చిన్నవాడు, పూజలు చేసి మనం వీడియోలు పెట్టాలంటే బాగా కష్టమైపోతుంది. అంటే చాలామంది యూట్యూబర్స్ పెడుతూ ఉంటారు కానీ ఎలా పెడతారో కూడా మాకు తెలియదు, మాకు అనిపిస్తూ ఉంటుంది ఏ విధంగా చేస్తారో అనేసి అనిపిస్తుంది. అయితే నేను పూజ అయితే అవుతుంది, నేను కంప్లీట్గా అంటే దండం అయితే పెట్టుకొని వ్రత కథను అయితే నేను వింటున్నానండి. అంటే చాలా అంటే మన ఇంకో అంటే నాకు వేరే ఫోన్లో నేను వ్రత కథ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ కథ అనేది వింటున్నాను. అర్చన చేస్తే నన్ను పూజ చేస్తే నీకు సకల సౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఇస్తాను.
ముత్తైదువులకి వాయినం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు తీసుకున్నాం. నేనైతే ముత్తైదువుల దగ్గరికి వెళ్ళి వాయినం అయితే తీసుకున్నానండి. ఈ వీడియో మీకు పెట్టాను అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా వాయినం ఇద్దామని పిలిచినా, వాయినం తీసుకోవడానికి రండి అని పిలిచినా ఎవరూ కూడా వద్దని చెప్పకూడదండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అనేది అందరికీ ఎల్లవేళలా ఉంటాయి. మనకి సౌభాగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాయినం ఇస్తామంటే వద్దనకూడదు. అంటే చాలామంది పల్లెటూర్లు వాయినం ఇస్తారంటే ఏదో అన్నట్టు చూస్తారు. అలా కాకుండా మనం ఎవరు వాయినం ఇస్తున్నా తీసుకోవాలండి. అయితే నే ఐదుగురికి అయితే వాయినం ఇవ్వచ్చు, ముగ్గురికి వాయినం ఇవ్వచ్చు, మీ ఇష్టం అండి. శక్తి కొలది ఎంతమందికి వాయినం ఇచ్చినా చాలా చాలా మంచిది. నేనైతే వాయినం అయితే తీసుకున్నానండి. వాయినం తీసుకొని వాయినం తీసుకునేటప్పుడు కూడా జాకెట్ ముక్క, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గాజులు, పసుపు కుంకుమ, ఆకు చెక్క, ఒక రూపాయి కాయిన్, శనగలు అయితే కంపల్సరీ ఇవ్వాలండి. పచ్చిశనగలు అంటే ఉడకబెట్టుకున్న ఇచ్చినా పర్వాలేదు, కానీ పచ్చిశనగలు అమ్మవారికి పెట్టిన మంచిది, ముత్తైదులకు ఇచ్చిన చాలా చాలా మంచిదే అండి. శివరాకరణం మనం వాయినం తీసుకున్నటప్పుడు ఏంటంటే ఎవరైతే పూజ చేశారో వాళ్ళకి మనం ఆశీర్వాదం అనేది కంపల్సరీ ఇవ్వాలండి. అదే ప్రజెంట్ ఇప్పుడు వాయినం అయితే తీసుకుంటున్నాను. వాయినం తీసుకొని ఎవరైతే మనం పూజ చేశారో పూజకి ఆహ్వానించిన వాళ్ళని కూడా ఆశీర్వాదం బొట్టు పెట్టాలి, పసుపు కుంకుమ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు కూడా మనం ఆశీర్వాదం చేయాలి, మనము కూడా ఆశీర్వాదం అనేది తీసుకో. Okay.